జమ్మూ కశ్మీర్ వరుస దాడులపై సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా హైలెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, కేంద్ర హోంశాఖ సిపి అజయ్ కుమార్ భల్లా, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సిఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్ పంకజ్ సింగ్ హాజరయ్యారు. ఉగ్ర చొరబాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. కశ్మీర్ లోయలో భద్రతా బలగాల్ని పెంచాలని ఇప్పటికే కేంద్రానికి సూచించిన అజిత్ దోవల్ ఉగ్ర చొరబాట్లను అరికట్టేందుకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. నెల రోజుల్లో 9 మంది హిందువులను ఉగ్రవాదులు కాల్ చంపారు. May 12న బుద్గాంలోని పండిట్ రాహుల్ భట్ హత్య, May 13న పోలీస్ కానిస్టేబుల్ రిజాజ్ ఇంట్లోకి చొరబడి హత్య చేశారు. May 17న బారాముల్లా మద్యం దుకాణంపై దాడి చేయడంతో సేల్స్ మెన్ రంజిత్ సింగ్ మరణించాడు. May 25 బుద్గాంలో టీవీ నటి అమ్రిన్ భట్ను చంపారు. May 31న కుల్గాంలోని గోపాల్పురలో హిందూ ఉపాధ్యాయురాలు రజనీ బాలాను హత్య చేశారు. నిన్న రాజస్థాన్కు చెందిన విజయ్ కుమార్ను కాల్ చంపారు. ఇవాళ మరో వలస కూలీని హత్య చేశారు. ఈ ఏడాదిలో మొత్తం 17 మంది హత్యకు గురయ్యారని అధికారులు చెప్పారు.